నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల బాగోగులు చూసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే ఆ పార్టీకి సంబంధించిన పరువు బయటపడకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది కాస్త అటు ఇటు అవుతుందనే టాక్ వస్తుంది. అసలు ముఖ్యమంత్రి గారి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, తగాదాలేంటి, జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ ఈరోజు మనతో మాట్లాడడానికి లియో న్యూస్ చీఫ్ ఎడిటర్ సురేష్ పిల్లయ్య గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంత మాట్లాడిద్దాం. నమస్కారం సురేష్ పిల్లయ్య గారు. సార్, మనం చూస్తున్నాం రకరకాల చోట్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతర్గతంగా వివాదాలతో ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో స్పందిస్తున్నారు, కొన్ని విషయాల్లో మిన్నకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటారు, అసలు ఏం జరుగుతుంది? వివాదాలు అంతర్గతంగా ముఠా తగాదాలు వర్గాల కొట్లాటల వరకు వెళ్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే చాలా సహజంగా అధికారంలో ఉండే పార్టీకే ఉంటాయి. మనం అంటాం పళ్ళ చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయని. అధికారంలో ఉండేవాడి దగ్గరే ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళల్లోనే తగాదాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే జనరల్గా ఏం తగాదాలు ఉండవు. ఎవడు ప్రయారిటీ లేదనిపిస్తే ఖాళీగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటారు. ప్రయారిటీ ఉండి బయటికి వెళ్తే ఒక రూపాయి ఖర్చు తప్పితే ఏముండదు. అధికార పార్టీ అలా కాదు, పెత్తనం చేసే వెసులుబాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం ఎగబడే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. వాళ్ళ మధ్య పోటీ వివాదాలకు మారుతూ ఉంటుంది. ఇది సహజంగా ఉండేది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయానికి వస్తే, వీళ్ళు 151 సీట్లతో ఒక అపరిమితమైన మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇంకా ఈ ఒక్క పార్టీనే ఉంటుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఆ పార్టీలో చేరడాలు పెరుగుతున్నాయి. దాంతో సహజంగా చికాకులు పెరుగుతాయి. ఆ చికాకులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొట్లాడుకుంటున్నారు, తరచూ పోలీసులకి ప్రత్యేకంగా పోస్టులు పెట్టాల్సి వస్తుంది. ఊర్లో పోలీస్ పోస్టులు ఏదో గొడవలు జరిగే రోజుల్లో ఒకటి రెండు రోజులు పోలీస్ పోస్ట్ పెట్టి తీసేసే పరిస్థితి ఉంటుంది. మామూలుగా కొన్ని ఊర్లలో అయితే ఇప్పటికి రాష్ట్రంలో పోలీస్ పోస్టుల్ని అలా కొనసాగించాల్సి వస్తుంది రోజువారీ. అంత సివియారిటీ ఉంటుంది ముఠా తగాదాలు నేపథ్యం. అది ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు అనేది ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కొట్లాడుకోనివ్వండి, ఇప్పుడు ఇప్పట్లో మునిగిపోయింది ఏం లేదు, కొట్లాటల వల్ల ఓట్లు పడడము పడకపోవడము అనేది ఉండదు అనే అభిప్రాయం ఉండొచ్చు. మీరు అన్నట్టుగా ఎన్నికల టైంకేమో జనాల్లో చులకన అయిపోతామేమో అని సర్ది చెప్పే అవకాశం ఉంటుంది, కానీ తెగేదాకా లాగొద్దు అనే ఒక సామెత ఉంటుంది మనకు. అలాగే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందిస్తే ఒక్కోసారి ఒక బాధ ఉంటుంది, ఆయన రియాక్ట్ అవ్వకుంటే ఇంకో ప్రాబ్లం ఉంటుంది. మీ అనాలిసిస్ ప్రకారం ఈ గొడవలు కాస్త పెద్ద స్థాయి వరకు వెళ్తూ వెళ్తూ వస్తున్నాయి. కొన్నిసార్లు మంత్రులకు అప్పగిస్తున్నారు, కొన్నిసార్లు ఆయనే స్పందిస్తున్నారు. అంటే జగన్ గారి స్ట్రాటజీ ఏంటంటారు? కొన్ని విషయాల్లో స్పందిస్తున్నారు, కొన్ని విషయాల్లో మౌనం పాటిస్తున్నారు. ఆ స్పందించే విషయాల్లో ఆయన స్ట్రాటజీ ఏంటి అసలు? ఈ తగాదాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి పార్టీలో ఇప్పుడు. ఒకటి, ఒకరి అవినీతి గురించి ఒకరు బయట పెట్టుకుంటూ గొడవబడ్డం, అది ఇంక పరాకాష్ట అనమాట. ఎవరు తెలుగుదేశం కనుక వైసీపీ అవినీతి గురించి ఎమ్మెల్యేనో క్యాడర్నో క్యాడరో వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే దాన్ని ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? తెలుగుదేశాన్ని నమ్మే వాళ్ళే పట్టించుకుంటారు. తెలుగుదేశం ఒక మాట చెప్పినంత మాత్రాన 100% ప్రజలు జగన్ని ద్వేషిస్తారని లేదు. దానికి చాలా టైం పడుతుంది, టైం పట్టేదాకా చెబుతూనే ఉండాలి. సో ఫస్ట్ స్టెప్లో తెలుగుదేశాన్ని నమ్మే వాళ్ళే దాన్ని నమ్ముతారు. కానీ వైసీపీ వాళ్ళే ఒకరు అవినీతి గురించి ఒకరు చెప్పుకుంటే అప్పుడు తటస్థులందరూ కూడా ఆలోచిస్తారు, వైసీపీ వాళ్ళు కూడా భయపడతారు, ఏంది మన పరువు పోతుంది అనేసి. ఇక్కడ చూస్తే ఆ రెండు ఉన్నాయి మనకి. ఇక్కడ పార్టీలో దాదాపు రాష్ట్రం మొత్తం, ఏ జిల్లా అని ఆ జిల్లా అని లేదు, ప్రతి జిల్లాలో తగాదాలు ఉన్నాయి. ప్రతి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ముఠా తగాదాలు, వర్గాల మధ్యలో వైషమ్యాలు విభేదాలు బాగా బయటపడుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వైఎస్ఆర్సీపీలో ఇంటర్నల్ క్లాషెస్ ఉన్నాయనే సంగతి వార్తల్లో వస్తూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పార్టీ గురించి పట్టించుకుంటూ సీరియస్గా తీసుకుంటున్నవి ఒకటో రకం పరుగుపోయే వ్యవహారాలు మాత్రమే. ఎలాంటివి? ఇప్పుడు విశాఖపట్నంలో డీడీఆర్సీ మీటింగ్ జరిగింది. విజయసాయి రెడ్డి ఏదో వాళ్ళకి నీతులు ఉపదేశించే ప్రయత్నం చేశాడు రాజ్యసభ సభ్యుడిగా. ఆయన అక్కడ ఎమ్మెల్యేలకి వాళ్ళు తప్పు చేస్తున్నారనే విషయం ప్రస్తావిస్తూ మనవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు అనే మాట అంటూ ఉపదేశాలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా గొడవైంది, చాలా గట్టిగా గొడవైంది. ఆయనే నిర్ఘాంతపోయాడు, మనం ఆ టోన్లో అన్నామా లేదా అని ఆయనకే సందేహం వచ్చింది. అంత వివాదంగా మారిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు. వెంటనే అక్కడ లీడర్స్ అందరినీ, ఆ తగాదాలో ఇన్వాల్వ్ అయి ఉండే వాళ్ళందరినీ అమరావతి పిలిచాడు.
ఏం చెప్పాడు అని జనరల్ మనకు తెలియదు, మనం ఊహించి మాట్లాడుకోవాల్సిందే. మొత్తానికి వాళ్ళకి ఏదో మాటలు చెప్పి పంపించాడు. కానీ పరిస్థితి ఏంటంటే, ఎక్కడ గాయం వచ్చిందో అక్కడ మంది వేసినట్టే అయింది. అది ఆ రుగ్మత అనేది పోలా, పక్కనే తూర్పుగోదావరి డీడీఆర్సీ మీటింగ్లో అంతకంటే పెద్ద రచ్చయింది. మళ్ళీ సేమ్ పేర్లు మరి అయితే మళ్ళీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గొడవ చేశాడు, ఆయన మాటలు అన్నాడు, ఎమ్మెల్యేలు మళ్ళీ ఆయనతో గొడవపడ్డారు. వాళ్ళు ఇంకా కొట్టుకోలేదంతే, దాదాపుగా ఆ స్థాయిలో తగదబడ్డారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించాడు, వాళ్ళతో మళ్ళీ మాట్లాడాడు, పంపించాడు. ఈ గన్నవరంలో మాత్రం కొట్లాడుకునే దాకా వెళ్ళింది, కొట్టుకున్నారు కూడా. వంశీ వర్గీయులు కానీ మిగిలిన వాళ్ళ వర్గీయులు కానీ, దుట్టా రామచంద్రరావు వాళ్ళ వర్గీయులు, ఇంకొకరు వర్గీయులు, వీళ్ళంతా కొట్టుకున్నారు కూడా. వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. కానీ ఈ రెండు సంఘటనల్లో విశాఖ తూర్పుగోదావరి జరిగినంత సీరియస్గా రాజీ కుదిర్చే ప్రయత్నం కాదు అది. ఇది సెకండ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీలో ఇది ఏ ప్లస్ గొడవ అనమాట గన్నవరంది. దాని మీద ఆయనకి అంత సీరియస్నెస్ లేదు. వాళ్ళని జస్ట్ చేతులు కలిపించాడు ఆ రెండు గ్రూపు నాయకుల్ని, తన పాటికి తను తన కార్యక్రమంలో తను పాల్గొన్నాడు. అలా జరిగిపోయింది. ఇలాంటివి ఎన్నున్నాయి, బోలెడు ఉన్నాయి. మాచర్లలో ఇంకా రోజు కొట్లాట్లే, దర్శిలో రోజు కొట్లాట్లే, ఇట్లా ప్రతి చోట తగాదులు ఉన్నాయి. వీటి వేటి గురించి కూడా స్వయంగా సీఎం పట్టించుకోవడం అనేది మనకి వార్తల రూపంలో ఎక్కడా రాలేదు. ఆయన ఉపేక్షిస్తాడని, నిర్లిప్తంగా ఉంటాడని, గాలికి వదిలేశాడని పార్టీని అనుకోవడానికి వీల్లేదు. ఆయన చాలా ప్రొఫెషనల్ పొలిటీషియన్ లాగా నడుపుతున్నాడు దాన్ని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పిలిచి చెబితే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి చెబితే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. వాళ్ళతో వాళ్ళ ఇంపాక్ట్ సరిపోతుంది, వాళ్ళు మాట్లాడినా కూడా అది జగన్ నోటి నుంచి వచ్చిన మాటే అని పార్టీ యావత్తు భయపడుతుంది అనే పాయింట్ కరెక్టే. అలాంటప్పుడు విశాఖ తూర్పుగోదావరి వ్యవహారాలు కూడా వాళ్లే మాట్లాడేస్తే సరిపోతుంది అనుకోవచ్చు కదా. అలా జరగలేదు. ఆయన కూడా తెలుసు తనే స్వయంగా మాట్లాడితే ఉండే ఇంపాక్ట్ వేరు అని సంగతి. కానీ ఈ జిల్లా ఈ నియోజకవర్గాల్లో ఉండే ఏ ఒక్క తగాదా గురించి కూడా ఆయన స్వయంగా పట్టించుకోలేదు. ఈ రెండు కేటగిరీల్లో రెండో కేటగిరీని ఆయన లైట్ తీసుకున్నాడు. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే లైట్ తీసుకున్నాడు. కొట్టుకోండి, ఇప్పుడు కొట్టుకున్నంత మాత్రాన వచ్చిన నష్టం లేదు, మీరు కొట్టుకుంటూ ఉండండి, ఎవడు గెలుస్తాడో చూద్దాం, వాడు కావాలి, బలాబలాల యుద్ధం జరుగుతుంది, వాడు కావాలి పార్టీకి అనే తరహాలో ఆయన కూడా ప్రేక్షకుల్లాగా చూస్తున్నాడు, మీరు కొట్టుకోండి అనేసి. ఇదంతా ఒక స్ట్రాటజీ కూడా కావచ్చు. ఎందుకంటే ఎవరున్నా సరే అధికారం ఉండే పార్టీలో ఆ ముఠా తగాదాలు అనేది వాళ్ళు ఆశించేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి భంగపడడము ఎక్కువ ఉంటుంది. ఒకరి మీద ఒకరికి అసూయ, ద్వేషం, అది మళ్ళీ తగాదా, ముఠా కొట్లాటలు వరకు అన్ని ఒక్కొక్క ఫార్మాట్ మారుతూ ఉంటుంది అంతే. గతంలో మిగిలిన పార్టీలలో కూడా అంతర్గత వివాదాలు అనేది ప్రతి పార్టీకి కామన్ సార్. కానీ జనాలకు ప్రజెంట్ ఏది ఉంటుంది ఎక్కువ కనిపిస్తుంది. అని ఇప్పుడు ఒక టాక్ ఏం వినిపిస్తుంది అంటే వైసీపీ నేతలు మరీ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పదవి వచ్చిన తర్వాత కాదు, పదవి అనౌన్స్ కాగానే మొన్న టోల్గేట్ ఇష్యూ చూసినట్టే ఏకంగా చేయి చేసుకోవడము, వైసీపీ నేతల్లో ఈ దౌర్జన్యం కనిపిస్తుంది ఎక్కువగా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కాస్త జగన్ దూకుడు వ్యవహారం కూడా నేతలు ఇన్స్పైర్ చేస్తుంది అనుకోవచ్చా? జగన్ దూకుడు పార్టీ క్యాడర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అనే పాయింట్ కొద్దిగా మాత్రమే ఉంటుంది ఈ పాయింట్, ఈ విషయానికి వస్తే. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ఉన్నాడో అప్పుడు పార్టీ వాళ్ళు కూడా ఎంత దూకుడుగా ఉన్నారు. ఆ దూకుడుని యథారాజా తథా ప్రజ అంటాం మనం. అదే దూకుడు అందరూ కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇప్పుడు క్యాడర్ అదుపు తప్పుతోందంటే దానికి ఆయన దూకుడు కాదు కారణం, మనం అధికారంలో ఉండామనే ఒక అహంకారం. ఈ అహంకారం వైఎస్ఆర్సీపీ మొత్తానికి చిన్న చిన్న కాలేజీ పిల్లల వరకు, వైఎస్ఆర్సీపీ బ్రాండ్ ఉండే కాలేజీ పిల్లల వరకు, మనం అధికారంలో ఉన్నాం, తిరుగులేని అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ఎవరి దయ ఎవరి జాలి మనకు అక్కర్లేదు, ఎవరు మనం మంచిగా అనుకున్నారో చెడుగా అనుకున్నారో అనే దానితో నిమిత్తం లేకుండా ఈ ఐదేళ్ల పాటు తిరుగులేని అధికారంలో ఉన్నామనే అహంకారం ప్రతి ఒక్కరిని ఆడిస్తుంది. రేవతి విషయంలో కూడా జరిగింది అదే. ఆమెకి ఇంకా ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేసినట్లేదు. అది అక్కడ సమస్య, చేయకముందే ప్రమాణ స్వీకారం కూడా చేసినట్లేదు. ఆర్టీఏ రూల్స్ ఏమంటాయి, ఎవరెవరు ప్రోటోకాల్ ఉంటుంది దానికి, నెంబర్ ప్లేట్ల మీద మనం గవర్నమెంట్ వెహికల్ అని ఇట్లా వేసుకోవడానికి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు. ఆమె చైర్మను, వడ్డేర కార్పొరేషన్ ఇవన్నీ అంత పెద్ద పెద్ద అక్షరాలతో నెంబర్ కూడా కనిపిస్తుందో లేదో అట్లా వేసుకొని వేసుకోవడం ఒకటి. తనకి ఆ పదవి రాగానే ఎంతది మ్యాక్సిమం నేను అనుకోవడం మినిమం 40 రూపాయల నుంచి 90 రూపాయలు, అంతే, అంతకుమించి ఉండదు.
ఆ 40 రూపాయలు తప్పించడానికి, తప్పించి 40 రూపాయలు గతి లేకుండా ఉండరు కదా, వాళ్ళ ఉద్దేశం అది కాదు. అథారిటీ చూపించడం, నాకు ఈ పదవి ఉంది, నేను ఈ పదవిలో ఉన్నా, నేను కట్టడం ఏంటి, నేను నాకు కొమ్ములు వచ్చాయి కదా అనే ఫీలింగ్, నేను అధికారంలో ఉన్నా కదా, నేను ఈ 40 రూపాయలు ఇవ్వడం ఏంటి అనే ఒక అహంకారం వల్ల వచ్చిన వ్యవహారం అది. వాళ్ళప్పటికి మనకి ఆ వీడియోలో చాలా క్లియర్గా అనిపిస్తుంది, వాళ్ళు మామూలుగా చాలా సాధారణంగా చెప్తున్నారు, నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మీరు చెయ్యొద్దు చెయ్యొద్దు అని కూడా అంటున్నారు. మార్కెట్స్ లాగేసి కొట్టేసి, అసలు లాగి కొట్టి ఇంత దందా చేశారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆమె అల్లుడు కూడా ఏదో చేసినట్టుగా మళ్ళీ వీడియోలు వచ్చే, సెకండ్ డే వాడు అతని మీద కూడా కంప్లైంట్స్ అయ్యాయి, పోలీస్ కంప్లైంట్లు అయ్యాయి. అయితే తమాషా ఏంటంటే, ఈ వ్యవహారంలో జగన్ గారు చాలా సీరియస్ అయ్యారని, ఆమెను పిలిపిస్తున్నారని, ఈరోజే ఆమె పదవి పోతుందని ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి. బహుశా పుకార్ల వార్తల సెకండరీ వార్తలు వచ్చాయి, కానీ అలాంటి ఏమీ యాక్షన్ జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఒక ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ వాయిదా పడింది, ప్రోగ్రాములు చాలా వాయిదా పడుతున్నాయి. దీనివల్ల అనేది, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దీనివల్లే అని అనుకోవడానికి ఆస్కారం ఎక్కువ. ప్రోగ్రామ్ వాయిదా పడింది, ఆమె పదవి పోవడం లాంటిది ఏమి జరగలేదు. అసలు మనం ఇంతకుముందు అనుకున్నాం రెండో కేటగిరీని జగన్ లైట్ తీసుకుంటున్నాడని, ఇలాంటి వ్యవహారాలని అంతకంటే లైట్ తీసుకుంటున్నాడు, అసలు పట్టించుకోవట్లేదు. ఎవరన్నా దందా చేశారు, పార్టీ వాళ్ళు దందా చేశారని సోషల్ మీడియాలోనూ ప్రూవ్డ్గా కూడా ఎస్టాబ్లిష్ అయితే ఆయన వాటి గురించి ఎప్పుడూ సీరియస్గా పట్టించుకున్నట్టు ఇప్పటిదాకా కనబడలా. ఉండవల్లి శ్రీదేవి ఉంది, తాడికొండ ఎమ్మెల్యే, ఆమె మీద వచ్చినన్ని సోషల్ మీడియా పోస్ట్ అవేవి ఫేక్ కాదు. మళ్ళీ ఆమె తరచూ ఖండిస్తుంటుంది, కానీ సహజంగా ఎవరైనా ఖండిస్తారు, అవేవి ఫేక్ కాదు, మనకు అర్థమైపోతుంది విన్నప్పుడు మనకి ఏది ఫేక్ ఏది కాదు అనేది. అన్ని కంప్లైంట్స్, అన్ని అరాచకాలు, ఆమె సిఐని తిట్టడం, ఆమె ఆడియోలు పేకాట క్లబ్ను ప్రోత్సహించడం గురించి అదొక్కటి కాస్త అటు ఇటుగా అనిపిస్తుంది. మరీ అంతగా మాట్లాడతారా ఎవరితో అయినా ఫోన్ చేసేయండి, మన అంటే మన ఊహకు అందకుండా ఆమె మాట్లాడడం కూడా మనం ఏం చేయలేము. కానీ అన్ని కంప్లైంట్స్ వస్తే ఆమె అసెంబ్లీకి అటెండ్, అది కూడా పుకార్లే ఎవడి ఊహాగణాలు వాళ్ళవి, ఆమె అసెంబ్లీకి రాకపోతే జగన్ వద్దన్నారు, ఆయన వద్దన్నారు కాబట్టి ఆమె రాలేదు, ఆమె వస్తే పరువు పోతుంది అని భయపడ్డాడు కాబట్టి రానివ్వలేదు అని ఎవడి ఊహలు వాళ్ళు రాసుకున్నారు. నేనైతే అవి కూడా నమ్మను, అలా భయపడే రకం కాదు జగన్ బేసిక్గా. ఆమె మొహం చెల్లక రాకుండా ఉండాలి కావని, అలా జరగాల్సింది తప్పితే తెలుగుదేశం వాళ్ళు 4 మాటలు అంటారు కాబట్టి ఆమెను అసెంబ్లీకి రానివ్వకుండా రావద్దు అని చెప్పేంతటి భయపడే వ్యక్తి కాదు ఆయన తరహా ప్రకారం. కానీ ఆయన మందలించినట్టు కానీ ఇలాంటివి ఇంకొకసారి ఇప్పుడేం చెప్తారు, నువ్వు చెయ్యొద్దని చెప్పరు, బయటికి రాకుండా చూసుకోని చెప్పగలరు. బయటికి రాకుండా చూసుకోమని చెప్పినట్టు కానీ బయటికి రాకుండా ఈ వేరే యంత్రాంగం ద్వారా దాన్ని నియంత్రించినట్టుగానే ఏదీ లేదు, మళ్ళీ మళ్ళీ కూడా వస్తూనే ఉన్నాయి. ఏదో మనం నిజమో అబద్ధం మనకి తెలియదు, కానీ ఇంకా బోలెడు ఆడియోలు వీడియోలు ఉన్నాయి ఆమెకు సంబంధించి, ఆమె అవినీతికి సంబంధించి రిలీజ్ చేయడానికి. వాళ్ళు టైం నాయకులు అంటుంటారే, సమయం చూసి బయట పెడతాం, సరైన సమయంలో బయట పెడతామని, అలా బయట పెట్టడానికి ఆమె ప్రత్యర్థులు వెయిట్ చేస్తున్నారు అనేది మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి వ్యవహారాలు ఒక్క ఉండవల్లి శ్రీదేవి అరాచకం కానీ, రేవతి వాతలు తేలేలాగా, గుళ్ళో పూజారులు ఏం తప్పు చేస్తారు వాళ్ళే పాలిటిక్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం కాకపోతే ఇలాంటివి కానీ ఎక్కడ, ఇది చాలా రకాల వ్యవహారాలు. ఇది లిక్కర్ స్మగ్లింగ్, ఇసుక దందాలు. ఇసుక దందాలు అయితే అసలు ఎవడు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇసుక దందాలని వాళ్ళ రైట్ కింద ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు, తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఇదే ఆరోపణలు విన్నాము. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా పూర్తిగా తీరువాలని రద్దు చేశారు, మొత్తం ఇసుక ఫ్రీ చేశారు. అయినా ఒక పరిమితమైన దందా నడుస్తూనే ఉంటుంది ఇసుక ఫ్రీ అయినా సరే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, ఇప్పుడున్నప్పుడు వీళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటుంటారు, ఇది సహజంగా జరిగే ప్రాసెస్. లిక్కర్ స్మగ్లింగ్ విషయంలో కానీ అదొక్కటి నాకు యాక్షన్ లాగా కనిపించింది. ఆ దుర్గగుడి బోర్డు మెంబరు కారులో లిక్కర్ దొరికితే ఆమెని ఆ పదవి నుంచి తీసేశారు, ఆమెతో రాజీనామా చేయించారు. అది తప్ప ఇంకా ఎలాంటి దందాలు ఎవరివి బయటపడ్డా సరే జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నట్టుగా మనకు కనిపించదు. యాక్చువల్లీ మనకి నరసింహ శతకంలో ఒక చిన్న పద్యపాదం ఉంటుంది, సేన చెడుగైన దండనాథుని తప్పు అని. చాలా ఉంటాయి, భార్య చెడుగైన భర్త తప్పు, కూతురు చెడుగైన తల్లి తప్పు, ఇవన్నీ ఇవన్నీ మనకి ఈ సందర్భానికి అన్వయించేటివి కాదు. సేన చెడుగైన దండనాథుని తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి తాను
పరిశుద్ధుడిలాగా ఉన్నంత మాత్రాన, వ్యవహరించినంత మాత్రాన ఎప్పటికీ సరిపోదు. జగన్ అంటే ముఖ్యమంత్రి ఎలాగో, రాష్ట్రానికి అధినేత ఎలాగో, పార్టీకి కూడా ఆయన పెద్ద దిక్కు. పార్టీని పార్టీ పరువు బజార్ను పడకుండా కాపాడుకోవడం కూడా ఆయనకి అంతే ఈక్వల్ బాధ్యత. పార్టీ అదే కోరుకుంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా, ఒక ఇన్సిడెంట్కి పాఠం చెప్పేలోగా ఇంకొక తరహా ఇన్సిడెంట్ ఇంకొక చోట పరువు తీస్తూనే ఉంటే, ఇవన్నీ ఎంత నమ్మకమైనా ఉండొచ్చు, నా సంక్షేమ పథకాలు, నేను ప్రజల కోసమే పనిచేస్తున్నాను, నేను ప్రజల కోసమే ఆలోచిస్తున్నాను, ఇలాంటి నమ్మకం ఎంతైనా ఉండొచ్చు, ఇవే తన ప్రభుత్వాన్ని నిలబెడతాయి తప్ప ఇంకొక రకమైన వ్యవహారం కాదు అనే నమ్మకం ఎంతైనా ఉండొచ్చు. కానీ ఇలా పార్టీ కేడర్ మొత్తం దారి తప్పి వ్యవహరిస్తూ ఉంటే మ్యాక్సిమం ఏం చేయగలరినా, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా మంచి కాని వాళ్ళని నేను ఎంకరేజ్ చేయట్లేదు అనే ఇండికేషన్ ప్రజల్లోకి ఇస్తారు. ఈ 5 ఏళ్ల పాటు ఏం చేశారు వాటిని నియంత్రించడానికి అనే ప్రశ్న జనరల్గా ప్రజల్లో ఉంటుంది. ఆ ప్రశ్న సజీవంగానే ఉంటుంది. ఈయన వాళ్ళకి వాళ్ళని పక్కన పెట్టినంత మాత్రాన ప్రజల్లో ఏర్పడిన ఒక దురభిప్రాయానికి అది జవాబు కాదు. ఈ సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన తెలుసుకోవాలి, దాన్ని పార్టీని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతే అంటారా సార్? లేకుంటే జగన్కి పాజిటివో నెగిటివో పబ్లిసిటీ వస్తుంది కదా, వార్తల్లో నేతలు నిలవడం అనేది కూడా ఒక స్ట్రాటజీ. చాలామంది కావాలని నెగిటివ్ కామెంట్స్తో వార్తల్లో నిలుస్తున్న నేతలను ఈ మధ్య కాలంలో చూస్తున్నా, అదేమైనా జగన్లో ఉండుంటుందా? ఇది పాయింట్ కరెక్టేనమ్మా. ఇప్పుడు నాయకుడు అనేవాడు రోజు పేపర్లో వాడిని తిట్టినా సరే ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతారు అనే ఒక సిద్ధాంతం ఉండేది, మనం జర్నలిజం పాఠాల్లోనే ఉండేది. మనం తిడుతూ అయినా సరే రోజు వాడి పేరు రాయాలి, రాయడం మాత్రం కోరుకుంటాడు అనేసి. ఇది కేడర్కి వర్తిస్తుంది. కేడర్ అందరినీ ప్రజలు తిట్టుకుంటూ ఉండాలి అని నాయకుడు కోరుకుంటాడని నేనైతే అనుకో. నాయకుడు ఎవడు కేడర్ అంతా మంచిగానో చెడుగానో వాళ్ళు పబ్లిసిటీ తెచ్చుకుంటూ ఉంటే చాలు అనే తరహా ఆయన వ్యక్తిత్వం కూడా కాదు, అలాంటి నాయకత్వం కూడా కాదు. అది ఏకధ్రువ పార్టీ అమ్మా. అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నాయకుడు, ఆ నాయకుడు ఒక్కడే ఉంటా, ఆ నాయకుడి ఇమేజ్ మీదనే మొత్తం పార్టీ సర్వైవ్ అవుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు రోజు పేపర్లో కనిపించాలని కూడా ఆయన ఏం కోరుకోడు. ఎవరికి వాళ్ళు మంచిగానో చెడిగానో పేపర్లో కనిపించి వాళ్ళు పబ్లిసిటీ తెచ్చుకుంటూ ఉంటే చాలు అనేది ఆయన కోరిక కాదు. ఆయన ఒక్కడు కనిపిస్తే చాలు, ఆయన ఇమేజ్ మీద వీళ్ళు సర్వైవ్ కావాలి, అదే కోరుకుంటాడు. ఇది ఇక్కడ వర్తించకపోవచ్చు, కానీ తను పట్టించుకోకుండా వదిలేయడం అనేది అల్టిమేట్గా నష్టం చేస్తుంది తప్ప ఇంకో రకంగా ప్రయోజనం లేదు. ఎక్కడికక్కడ దిద్దేయాలి, వీలైనంత వరకు తను స్వయంగా జోక్యం చేసుకున్నట్టుగా, తను స్వయంగా వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకున్నట్టుగా ప్రజలకి ఇండికేషన్ వెళ్ళాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లేశారు. అవును అవును, ఈ ఎన్నికల్లో 151 సీట్లు వాళ్ళు కూడా ఊహించినట్లేదు. మరి అంత అప్పుడు ఎన్నికల అంత మెజారిటీ వస్తుందని, అంతగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు ప్రజలు, అందుకోసమే ఓట్లేశారు. మరి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేదానికి తగ్గట్టుగా ఆయన వ్యవహార సరళి కూడా ఉండాలి. పార్టీ వాళ్ళు తప్పు చేస్తే జగన్ పట్టించుకున్నాడు అనేది ప్రజలకి అందాలి, ఆ సంకేతం అందాలి, అది ఆయన గుర్తించాలి. అవును సార్. అంటే వ్యక్తిగత ప్రతిష్టతో పాటు పార్టీ ప్రతిష్ట కాపాడాలంటే సమస్యల పరిష్కారం వీలైనంత మట్టుకు గ్రౌండ్ లెవెల్లో చేసుకుంటూ వెళ్తే మీరు అన్నట్టుగా రానున్న కాలంలో ఆ నష్టం ఏమీ జరగదు ఎన్నికల సమయానికి. థ్యాంక్ యూ సో మచ్ బిల్లయ్య గారు, చక్కటి విశ్లేషణ అందించారు. చూసారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.